ఇవాళ ఏంటిదో తెలుసా కార్గిల్ విజయ్ దివస్ పాకిస్తాన్ తోటి కార్గిల్ జరిగిన యుద్ధంలో ఎంతో మంది సైనికుల త్యాగ ఫలితంగా మనం గెలిచిన రోజు మన సైనికుల ధైర్యం నిబ్బరం సాహసం త్యాగాలను స్మరించుకుంటా మైదేం పంచాయతీ తరపున అందరికీ కార్గిల్ దివస్ శుభాకాంక్షలు దేశ రక్షణ కోసం అమరులైన సైనికులందరికీ ఇవే మానివ్వాలి జోహార్ సైనిక దేశం కోసం ప్రాణాలకు సైతం తెగించి మన కాశ్మీర్ ను అక్రమంచి హద్దులు మీరిన పాకిస్తాన్ కు బుద్ధి చెప్పేటందుకు తెగించి కొట్లాడిండ్రు మన సైనికులు పర్వత కొండల సానువులలా నడిసే తందుకే సందుల్లేని జాగలల్లా యుద్ధ సామాగ్రిని మోసుకుంట కదిలి మన సైనికుల సత్తాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయి ఉన్న మంత్రి ఉన్న టైం మన బార్డర్ దాటి మన అటు మన మీదకు ఉసిగొల్పిండ్రు పాకిస్తాన్ ఆర్మోళ్ళు రెండు దిక్కుల నుంచి దాడి చేసుకుంటా మనల్ని దెబ్బ కొడతామని చూసిండ్రు రెన్నేళ్లు జరిగిన ఈ యుద్ధంలా మనదే పైచేయి అయినప్పటికీ మన సైనికులు చాలా మంది ప్రాణ త్యాగం చేయాల్సి వచ్చింది లెహ్ లడక్ దగ్గర మొదట ఆక్రమణకు దిగుతుంది పాకిస్తాన్ అని తెలుసుకొని ఐదుగురు మిలిటరీ ఆఫీసర్లు పోతే వాళ్లను దొరకబట్టి చిత్రహింసలు పెట్టి చంపింది పాకిస్తాన్ ఆర్మీ దీంతో రగిలిపోయిన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ వాళ్ళ పండ్లు రాలగొట్టాలని డిసైడ్ అయింది శత్రువుల మీద బాంబుల వర్షం గురిపిచ్చిండ్రు తోక ముడుసుకొని పారిపోయేటట్టు భయం అంటేందో చూపించిండ్రు అటు ఇండియన్ న్యావ్యూల్ పాకిస్తాన్ షిప్ లను సముద్రంలోనే బ్లాక్ చేసిండ్రు ఓడిపోతామని తెలుసుకున్న గుంటనక్క పాకిస్తాన్ అమెరికా చైనా రష్యాలను సాయం చేయండ్రని అడిగింది ఇండియా తోటి ఈపు మీ పాకిస్తాన్ ను బూడిద చేస్తామని ప్రపంచ దేశాలు మనకు సపోర్ట్ ఇచ్చినాయి ఇక మన పని కథమే అనుకుని తోగ వీకింది పాకిస్తాన్ అదే టైం లా పాకిస్తాన్ ఆక్రమించిన మన బార్డర్లను ఇండియా తిరిగి మనం జూలై ఇరవై ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆపరేషన్ విజయ్ దివస్ అఖండ విజయం సాధించి భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగిరేసింది అయితే ఈ రెండు నెలల యుద్ధంలో శేర్షా కెప్టెన్ విక్రమ్ మనోజ్ కుమార్ అసొంటి వీర యోధులు ప్రాణాలిచ్చి పెట్టిండ్రు ఐదు వందల మంది జవాన్లను మనం పోగొట్టుకున్నాం ఈ యుద్ధం తర్వాతనే ఎల్ దగ్గర అప్పటి నుంచి సైనిక గస్తీని టైట్ చేసిండ్రు ఇప్పుడు ఎల్ఓసి దాటాలనే ఆలోచన పాకిస్తాన్ కు కూడా రాదంటే ఖచ్చితంగా అది మన వీర జవాన్ల ధైర్య సాహసాలే ఈ పోరాటంలో వీరమరణం పొందిన సైనికులందరికీ ఇదే మానివ్వాలి